అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ARM పర్ల్ బ్యూటీ. ఏపీ వ్యాప్తంగా ఈ నెల 23న గ్రామ సభలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకే రోజున 13,326 పంచాయతీలలో గ్రామ సభలను నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. గ్రామ సభల నిర్వహణ విధి విధానాలపైన అధికారులతో పవన్ కళ్యాణ్ చర్చించారు. ఈ పథకం కింద 1,000 కోట్ల పనులు చేయబోతున్నందున ప్రతి రూపాయిని బాధ్యతతో ఖర్చు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో జరిగే గ్రామ సభకు హాజరు కానున్నారు. ఈ నెల 23న రైల్వే కోడూరు మండలం మైసూరివారిపల్లె గ్రామ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. మోడల్ పంచాయతీగా నిలిచినందున మైసూరువారిపల్లెలో నిర్వహించే గ్రామ సభలో డిప్యూటీ సీఎం పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు కావడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గ్రామ సభపై రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా పరిషత్ సీఈఓలు, డిపిఓలు, డ్వామా పీడీలు, ఎంపీడీఓలు తదితరులతో పవన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 23 నుంచి ఏపీలోని అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకం పరిధిలో 46 రకాల పనులు చేయవచ్చని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఉపాధి హామీ పథకం ద్వారా 1,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామన్న పవన్ కళ్యాణ్ ప్రతి రూపాయిని బాధ్యతగా ఖర్చు పెట్టాలన్నారు. ఉపాధి హామీ పథకం లక్ష్యం అందుకునేలా అధికారులు పనిచేయాలన్నారు. జిల్లా స్థాయి అధికారుల నుంచి మండల, గ్రామ స్థాయిలో ఉన్న అధికారుల వరకు ఈ పథకం పనులు అమలులో బాధ్యత తీసుకోవాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. సోషల్ ఆడిట్ విభాగం పకడ్బందీగా వ్యవహరించాలని ఆదేశించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.